వీరనారి మల్లు స్వరాజ్యం జీవితం స్ఫూర్తిదాయకమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు రాయనిగూడెంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, తుంగతుర్తి మాజీ శాసనసభ్యురాలు మల్లు స్వరాజ్యం ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం ఆమె కుటుంబ సభ్యులు నిర్మించిన మల్లు స్వరాజ్యం స్మారక కళావేదికను ఆయన ప్రారంభించి అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ తరానికి ఆమెను ఒక స్ఫూర్తి అని, ఆమె పోరాటం అందరికీ ఆదర్శమని అన్నారు. చట్టసభలకు వన్నె తెచ్చిన మహానేత మల్లు స్వరాజ్యం అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రముఖ రాజకీయ నాయకురాలు పాదూరి కరుణ, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కోదిశెట్టి యాదగిరిరావు, మట్టిపల్లి సైదులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థాయిలో పనిచేస్తుంది, మార్గం వేరుండొచ్చు కానీ ఆమె మాత్రం సేవా కార్యక్రమం ఆమెకూడుంది. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి తర్వాత మిర్యాలగూడ ప్రాంతంలో గౌతమ్ వాళ్ళు కూడా ఈ ఉద్యమంలో వారి స్థాయిలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబం అంతా కూడా ప్రజాసేవలో ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే నాగార్జున ఎప్పుడు అంటుంటాడు, నేను న్యాయవాదిని, అదే వృత్తిలో ఉంటే నేను పెద్ద పెద్ద కార్లలో పెద్ద పెద్ద ఇళ్లలో ఉంటున్నా అని అప్పుడప్పుడు అనుకుంటాడు. నువ్వు పెద్ద కార్లున్నా, నాలుగు కార్లున్నా, నాలుగిళ్ళున్నా నీకు ఇంత గౌరవం ఉండదయ్యా. కార్లలో నాలుగు కార్లు ఉంటే నాలుగు కార్లలో ఒకసారి పోతావాను, నాలుగిళ్ళు ఉంటే నాలుగిళ్ళలో పడుకుంటావా, నాలుగు కూడా తింటావా? అది కాదు, ఎంతున్నా గంతే తినేది, దానికంటే ఎక్కువ గౌరవం ఫలానా స్వరాజ్యం గారు, ఫలానా బిఎన్ గారు బిడ్డ, వాళ్ళకు ఆయన వాళ్ళకు వారసుడుగా మరి ఆయన ఆయన్ని వదులుకొని వచ్చి పనిచేస్తుందని అదొక పెద్ద గౌరవం, గుర్తింపు, ప్రతిష్ట. దీనికి ఉన్న విలువ వందల వేల కోట్లు ఉన్నా కూడా రాదు అని చెప్పారంటే మళ్ళీ ఆయన మళ్ళా నిజమే నిజమే అని చెప్పి అట్లా ఆ రకంగా ఉంటే సాటిస్ఫై అవుతుంటాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. ఈ రకంగా ఇది ఏర్పాటు చేసినందుకు మరొకసారి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ నాకు ఈ మంచి అవకాశం, ఈ రకమైనటువంటి అవకాశం కల్పించినటువంటి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు. జోహార్లు మల్లు స్వరాజ్యం గారికి, అమర్ హై మల్లు స్వరాజ్యం గారు, సాధిస్తాం మీ ఆశయాలని, సాధిస్తాం మీ ఆశయాలని.